వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న పౌర సేవలను వార్డు పరిధిలో మరింత విస్తృతం చేయాలి. జిల్లా కలెక్టర్ హరినారాయణ్. ప్రకారం రేపటి నుండి ఒంటిపూట బడులు నిర్వహించనున్నాం. జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహారెడ్డి వెల్లడి. చిత్తూరు నగరంలోని మహావీర్ బ్రిడ్జ్ మరమ్మతులకు ముగిసిన టెండర్ల ప్రక్రియ 80 లక్షల వ్యయంతో మరమ్మతు పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించిన ఆర్ఎన్బి శాఖ ఎస్సీ దేవానందం. రానున్న 3 రోజుల పాటు జిల్లాలో పెరుగునున్న ఉష్ణోగ్రతలు ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెంచలయ్య. చిత్తూరు నగరం కట్టమంచిలో భారీ చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. వార్తల్లోని వివరాలు. సచివాలయం ద్వారా పౌర సేవలను విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం గుడిపాల మండలం వసంతాపురం సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ అందిన అర్జీలపై సకాలంలో స్పందించాలని, ప్రజల ఇంటి ముంగిటికే పౌర సేవలను అందించేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. సచివాలయ పరిధిలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని తెలిపారు. అనంతరం సచివాలయ పరిధిలో జరుగుతున్న నాడు నేడు పనులలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించి పెయింటింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. సచివాలయ సిబ్బందిలో సర్వేయర్ అసిస్టెంట్, సచివాలయ పరిధిలో గల ప్రభుత్వ భూముల వివరాలను జిల్లా కలెక్టర్కు వివరించగా, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇప్పటి వరకు రైతు భరోసా కేంద్రం పరిధిలో అందించిన విత్తనాలు, యూరియా పంపిణీ సంబంధిత అంశాలను మరియు రైతులకు అందిస్తున్న సలహాలు, సూచనలు తదితర అంశాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్ నిర్మాణ దశలో ఉన్న సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను సచివాలయ పరిధిలో 99 ఇండ్లు మంజూరు కాగా 68 ఇండ్లకు జియో ట్యాగింగ్ చేయడం జరిగిందని కలెక్టర్కు వివరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాలతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు డీఈఓ నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో రేపటి నుండి విద్యా సంస్థలను ఒంటిపూట మాత్రమే నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నిర్వహించిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి జిల్లాలో అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి పాఠశాలలో కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా కరోనా నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా 10వ తరగతి పరీక్షలు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు
అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందని ఇందులో భాగంగానే పదవ తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయిలో పరీక్షలకు అవసరమైన మెలకువలతో పాటు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా డీఈఓ తెలిపారు ఉపాధ్యాయులను ఆచరించి తర్వాత పిల్లలు కూడా ఆచరించేటట్టు చూడాలి నెక్స్ట్ మూడవది ప్రతి చైల్డ్ కూడా ప్రతి టీచర్ కూడా పాఠశాలల్లో వచ్చేటప్పుడు ఇంటర్వెల్స్ అప్పుడు మరి భోజనం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు మరి సబ్బు నీళ్ళను గాని అందుబాటులోకి ఉంచినట్లయితే పిల్లలందరూ చక్కగా ఆ చేతులు వాష్ చేసుకోవడం ద్వారా సరైనటువంటి ఈ యొక్క కరోనా వ్యాప్తి నిరోధించడానికి అవకాశం ఉంటుందని అందరూ హెచ్ఎంలకు కూడా మీటింగ్లు పెట్టి చెప్పాము తత్ఫలితంగా దాన్ని ఖచ్చితంగా పాటిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం అలాగే 10th క్లాస్ సంబంధించిన కూడా సంబంధించి ఈ పిల్లలు కూడా చాలా జాగృతగా మరి ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి పాఠశాలలకు రావొస్తూ ఉండాలి అలానే ఈ యొక్క పాఠ్యాంశాలను కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా ఈ చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి దీనికి సంబంధించి డిసిపి నుంచి కూడా మేము మెటీరియల్స్ కొన్ని ఇచ్చాము పరీక్షలు కూడా కొన్ని యూనిట్స్ కి పరీక్షలు పెట్టడానికి కూడా మేము తయారు చేశాము ఇవి కూడా అన్ని పాఠశాలలకు అందజేశాము కాబట్టి వీటన్నిటిని ఎప్పటికప్పుడు వాళ్ళు మూల్యాంకనం చేసుకుంటూ చక్కగా పరీక్షలు రాయడానికి కూడా కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాము థాంక్యూ పిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ యొక్క కోవిడ్ నిబంధనలు అతిక్రమించినట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకోవడానికి మరి ప్రభుత్వం ఆదేశించింది ఈ నిబంధనలు కూడా ఆల్రెడీ వాళ్ళకి తెలియజేశాం వాళ్ళ మీద తగు చర్యలు తప్పనిసరి తీసుకుంటాం ఒక ప్రైవేట్ స్కూల్స్ కానీ వీటి నిబంధనలు పాటించకపోయినట్లయితే ప్రైవేట్ స్కూల్స్ యొక్క పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేశామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చిత్తూరు నగరం కట్టమంచిలోని G5 అపార్ట్మెంట్లో భారీ చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర ముఠాలోని ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి ఒక కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉంది చిత్తూరు వంటం సీఐ నరసింహరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి చిత్తూరు నగరం కట్టమంచిలోని ఓ అపార్ట్మెంట్లో గత నెల 22వ తేదీ రాత్రి చోరీ జరిగింది బాధితులు రాహుల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా కేసు దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగా బుధవారం ఉదయం హర్యానా రాష్ట్రం దాదాద్రి జిల్లాకు చెందిన అమిత్ పర్మార్ గౌర్ పర్మార్లను అరెస్ట్ చేశారు నిందితులు 26 సవర్ల బంగారు 7 కిలోల వెండి 4 లక్షల రూపాయల నగదు చోరీ చేసినట్లు అంగీకరించినట్లు సీఐ తెలిపారు మిగిలిన నిందితులను అరెస్ట్ చేస్తే చోరీ సొత్తును రికవరీ చేస్తామని తెలిపారు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు కట్టమంచిలోని మాలతి రెడ్డి ఈ హైఫై అపార్ట్మెంట్స్ నందుగల మాలతి రెడ్డి అపార్ట్మెంట్లో ఒక భారీ చోరీ జరిగింది సుమారుగా 26.5 సవర్ల నగలు 7 కేజీల సిల్వరు ఒక 4 లక్షల రూపాయలు పైచీలకు క్యాష్ తీసుకొని పట్టపోగులే దొంగతనం చేయడింది దీన్ని చాలా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఛాలెంజింగ్గా తీసుకొని మా డిఎస్పి సుధాకర్ రెడ్డి సార్ పర్యవేక్షణలో మేము మా ఎస్ఐ మోహన్ మరియు తాలూకా ఎస్ఐ విక్రమ్ బాలసముద్రం ఎస్ఐ శేషావళి మరియు మా సిబ్బందితో కలిసి ఈ యొక్క ముద్దాల మీద సమగ్రమైన విచారణ చేసి వాళ్ళ యొక్క అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టి వారిని ఈ ఉదయం ఏరోటిది పోతలపట్టు క్రాస్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది వారితో పాటు ఆ రోజు ఆ యొక్క క్రైమ్కు ఉపయోగించిన కారు HR N 1350 నంబర్ గల కారును కూడా సీజ్ చేయడం అయింది కాకపోతే దీంట్లో మరి ఇద్దరు ముద్దాయిలు రాజస్థాన్లోని జైపూర్ నందు శ్యామ్ నగర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగినది వాళ్ళ వద్ద రికవరీ బంగారు రికవరీ అంతా వాళ్ళ వద్ద ఉన్నది వాళ్ళని కూడా మేము అప్రోచ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మన యొక్క దొంగతనం చేసినట్టు వాళ్ళ దగ్గర కూడా ఒప్పుకున్నట్టు ఆ యొక్క ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్ రాయడం జరిగినట్టు చెప్పడం అయినది మిగతా ఇద్దరు రిమైనింగ్ ఇద్దరు అక్యూజ్లు కూడా మేము తీసుకోవడం జరిగింది ఇంకా బ్రీఫ్గా దొంగతనం ఎలా జరిగిందంటే ఈ నలుగురు హర్యానా స్టేట్లోని భివానీ ప్రాంతానికి సంబంధించిన వారు వీళ్ళు తిరుపతికి వచ్చి తిరుపతి చుట్టుపక్కల కల పట్టణాల్లో ఏదైనా దొంగతనం చేసుకుని వెళుతూ ఉంటారు అప్పుడప్పుడు వచ్చి అదేవిధంగా ఆ రోజు 23వ 22వ తేదీ ఫిబ్రవరి వచ్చి చిత్తూరులోని కట్టమంచి ప్రాంతంలో హైఫై అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో గల
మాలతి రెడ్డి ఇంటి లాక్ కేసు ఉండేది గమనించి ఆమెకి ఇంట్లోకి ఇద్దరు కార్లోనే ఉండి ఒక అతను కార్ డ్రైవింగ్ భూమిలోని పెట్టుకొని మరో ఒక అతను ఎవరైనా వస్తున్నారా అపార్ట్మెంట్లోకి వెళ్తున్నారా అనేది క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వాళ్ళిద్దరు రెండు ఫోన్ల ద్వారా కమ్యూనికేట్ అంటే నిరంతరంగా మాట్లాడుతూ ఎవరైనా వచ్చినా రాలేదు వస్తున్నా రాలేదు అని అతను కమ్యూనికేట్ చేస్తూ అతను ఇంట్లో యొక్క ఫోన్లో ఇంట్లో యొక్క దొంగతనం చేయనుంది దొంగతనం చేసి అదే కార్లో వాళ్ళు తిరుపతికి పారిపోవడం జరిగింది ఈ పారిపోయిన తర్వాత ఈరోజు మేము అరెస్ట్ చేసిన ఇద్దరు ఈయన కార్లో పంపించేశారు ఈయన ఏంటంటే కొద్దిగా హైఫై ఆఫెండర్ అంటే కొద్దిగా మోస్ట్ నోటోరియస్ వీడు దొంగతనం చేసేదానికి ఫ్లైట్లో వస్తాడు ఆ రోజు కూడా దొంగతనం చేసిన తర్వాత ఈయనిద్దరిని కార్లో పంపించేసి ఇతను బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కి జైపూర్కి వెళ్ళిపోయాడు జైపూర్లో మరొక దొంగతనం చేస్తే అక్కడ జైపూర్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు అతను కస్టడీలో ఉన్నాడు అతను కూడా అతి త్వరలోనే తీసుకుని రావడం జరుగుతుంది చిత్తూరు నగరంలోని మహావీర్ బ్రిడ్జ్ మరమ్మతుల ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు ఆర్ఎన్బి ఎస్సీ దేవానందం తెలిపారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు మహావీర్ బ్రిడ్జ్ మరమ్మతులకు 80 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు చిత్తూరు నగరంలోని మహావీర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు ఆయువు తీరిందని పలు ప్రసార సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించింది అద్వాన స్థితిలో ఉన్న మహావీర్ బ్రిడ్జ్ను మరమ్మతులు చేయాలని నిర్ణయించింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జ్ పనుల కోసం 80 లక్షల రూపాయలను కూడా విడుదల చేసింది నిధులు జనవరి మాసంలోనే విడుదలైనప్పటికీ స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరమ్మతుల పనుల టెండర్ ప్రక్రియ ఆలస్యమైంది ఇదే అంశంపై ఆర్ఎన్బి ఎస్సి దేవానందం బుధవారం మీడియాతో మాట్లాడారు బ్రిడ్జ్ మరమ్మతులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని నెల్లూరుకు చెందిన బ్రిడ్జ్ కాంట్రాక్టర్ ఈ టెండర్ను దక్కించుకున్నట్లు తెలిపారు అలాగే త్వరలోనే మహావీర్ బ్రిడ్జ్ మరమ్మత్తు ప్రక్రియ చేపడతామని అన్నారు మరమ్మత్తు ప్రక్రియ చేపట్టే సమయంలో ద్విచక్ర వాహనాలు మినహా మిగతా వాహనాలను బ్రిడ్జ్ పైకి అనుమతించబోమని స్పష్టం చేశారు ఇదే విషయంపై ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులకు సూచనలు చేశామని త్వరలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని మహావీర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలపై స్పష్టత ఇస్తామని తెలిపారు అలాగే చిత్తూరు పుత్తూరు రాష్ట్ర రహదారి పునర్నిర్మాణం కోసం 300 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు త్వరలోనే టెండర్ పిలిచి ప్రక్రియను మొదలు పెడతామని స్పష్టం చేశారు మహావీర్ బ్రిడ్జికి 80 లక్షల అమౌంట్ కింద బాటం రిపేర్స్కి శాంక్షన్ చేయడం జరిగింది కాంట్రాక్టర్కి అవార్డు ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్ రెడీ టు డూ ది వర్క్ ఇప్పుడు దాన్ని రిపేర్ నిమిత్తము కింద పక్క చేయాల్సి ఉంటుంది గ్రౌటింగ్ సిమెంట్ గ్రౌటింగ్ చేయాల్సి ఉంటుంది ఏదన్నా రిపేర్స్ ఐడెంటిఫై దానిలో వచ్చిన ఏదన్నా కడ్డీలు కావాలన్నా మార్చడం చిన్న చిన్నది రిపేర్స్ చేయాల్సి ఉంటుంది ఎపాక్సీ రెజిన్ అని దాంతో కింద మొత్తం రిపేర్ చేయాలని ఇట్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ వర్క్ సో అది చేసేటప్పుడు హెవీ ట్రాఫిక్ బ్రిడ్జి నుంచి అలో చేయలేము ఇంకా వర్క్ చేసేటప్పుడు డేట్ అది డిసైడ్ చేసి ట్రాఫిక్ వారితో మాట్లాడి ఒక 10-15 డేస్ దాన్ని ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాము తొందరలోనే బ్రిడ్జ్ వర్క్ రిపేర్స్ కింద పక్క బాటంలో గ్రౌటింగ్ కన్సర్న్ రిపేర్స్ అవన్నీ స్పెషలైజ్డ్ వర్క్ చేయటం జరుగుతుంది అప్పుడు దాని మీద బోర్డు నోటీస్ బోర్డు అంటిస్తాము అది ట్రాఫిక్ డైవర్షన్ ఆ బ్రిడ్జ్ యొక్క ఇది తొందరలోనే బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేస్తాం బాటల్ రిపేర్స్ తగ్గకుండా పైన లేయర్స్ ఏమైనా పైన లేయర్స్ ఇప్పుడు కాదు అది కూడా టెండర్ అయ్యింది ఇక్కడ నుంచి చిత్తూరు నుంచి పుత్తూరు వరకు అమౌంట్ శాంక్షన్ అయింది లేయర్ వరకు టెండర్ ఉంది జరిగింది అది మధ్యలో ఒక టోల్ ప్లాజా ఉంటుంది టోల్ పెట్టే ఉద్దేశం ఉంది గవర్నమెంట్కి ఇది జరిగిన తర్వాత అది పెడతారు రిపేర్స్కి అయితే టెండర్ లేయర్స్ అయితే కాందిబొమ్మ నుంచి పుత్తూరు వరకు ఒక లేయరు హైలైటింగ్ మార్కర్స్ అవన్నీ సెంట్రల్ లైన్ మార్కింగ్ రోడ్ సేఫ్టీ మెజర్స్ అవన్నీ చేస్తారు చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెంచలయ్య తెలిపారు బుధవారం చిత్తూరు డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రానున్న 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్రతరం కానున్నాయని ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో అవసరమైన జాగ్రత్తలు
పాటించాలని సూచించారు. ఎండల్లో అధికంగా తిరిగే ప్రజలు ఖచ్చితంగా ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో శరీరంలో వేడి శాతం పెరగడంతో పాటు మెదడులో హైపోథలామస్ అనే భాగం దెబ్బతినడంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ప్రతి ఒక్కరూ తాగునీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని, అలాగే ఎండల ద్వారా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా తీసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారికి అవసరమైన సూచనలను ఎప్పటికప్పుడు వైద్యాధికారులు అందజేయడం జరుగుతుందన్నారు. వేడి అలా వేడి తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత అది వడదెబ్బగా మనము చెప్తున్నాము. శరీర ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు బ్రెయిన్లో హైపోథలామస్ అనే పార్ట్ దెబ్బతిని ఉష్ణోగ్రతని కంట్రోల్ చేసే కెపాసిటీ కోల్పోతుంది. కాబట్టి సడన్గా పడిపోవడం, సమస్యలు పడిపోవడం, చెమట్లు పట్టడం, వాంతులు విరోచనాలు అవ్వడం ఇలాంటివి ముఖ్యంగా వస్తుంటాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భవతులు, తర్వాత హార్ట్ పేషెంట్లు వీళ్ళు మాత్రం బయట ఎండలో ఎట్టి బస్సులో తిరగకూడదు. ఒకవేళ ఎండలో పోవాల్సి వస్తే ఖచ్చితంగా గొడుగు మాత్రం వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పల్చటి బట్టలు ధరించాలా. ఇప్పుడు అంటే చిక్కటి బట్టలు నల్లటి దుస్తులు ధరిస్తే ఎండని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి పల్చటి దుస్తులు ధరించాలి. అలాగే బయట వెళ్ళినప్పుడు తరచుగా నీళ్లు తీసుకోవాలి. ఎవరైనా పొలాల్లో పోయేవాళ్ళు ముఖ్యంగా మంచినీళ్ళు, తర్వాత మజ్జిగ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రతి గంటకు ఒకసారి నీళ్లు తాగుతూ ఉంటే ఈ ప్రమాదానికి గురి కాకుండా ఉండొచ్చు. అలాగే దగ్గరలో ఉన్న ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోతే అక్కడ ఓఆర్ఎస్ సొల్యూషన్ అని ఇస్తారు. ఆ ఓఆర్ఎస్ సొల్యూషన్ కూడా తీసుకుంటే మనం ప్రాణాల నుంచి కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా అయితే అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎండలకి తిరిగే వాళ్ళు ముఖ్యంగా గొడుగు ఎత్తుకొని పోండి, చెప్పులు ధరించండి, తర్వాత నీళ్లు మజ్జిగ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మీ దగ్గర పెట్టుకొని పొలాలు లేకపోయే వాళ్ళైతేనేమి, తర్వాత పశువులు దోసుకొని అడవులకు పోయే వాళ్ళైతేనేమి, ఇలా ఎండల్లో తిరిగే వాళ్ళకి ముఖ్యంగా ఈ వడదెబ్బ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని వడదెబ్బకు గురికాకుండా ఉండాలనేది నేను మీ ద్వారా వీళ్ళు తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ వ్యాప్తి చిత్తూరు నగరంలో తన పంజా కొనసాగిస్తూనే ఉంది. రోజుకు సగటున 6 నుండి 10 కేసులు నమోదవుతుండటంతో అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతున్నాయి. ప్రజలు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తి నివారణకు సహకరించాలని పదే పదే అధికార యంత్రాంగం హెచ్చరికలను జారీ చేస్తున్నా అది ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఏకంగా ప్రభుత్వ అధికారులలో సైతం నిర్లక్ష్యం స్థాయిలో కనిపించడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా చిత్తూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న 15 మందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కార్యాలయాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ అధికారులు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో మొత్తం 120 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 15 మందికి కరోనా నిర్ధారణ కావడంతో మిగిలిన సిబ్బంది సైతం కరోనా పరీక్షలను చేపట్టారు. ఇందులో కొందరికి కరోనా వచ్చే లక్షణాలు అధికంగా కనిపిస్తూ ఉండడంతో ఉద్యోగులతో పాటు సిబ్బంది పూర్తి స్థాయిలో ఆందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్నా జిల్లా కేంద్రంలో అది ఏ మేరకు సత్ఫలితాలను ఇవ్వడం లేదని చెప్పక తప్పదు. తల నీలాలపై సోషల్ మీడియాలో టీటీడీపై దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు టీటీడీ అదనపు యువ ధర్మారెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక సంస్థ అని, హిందువులంతా తిరుమలను ఒక రాజధానిగా భావిస్తారని, టీటీడీ ప్రతిష్టను అబాసుపాలు చేయడం, భక్తుల నమ్మకాలతో ఆడుకోవడం మంచిది కాదని అదనపు యువ ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మిజోరాంలో 8వ తేదీన సీజ్ చేసిన తలనీలాలు టీటీడీకి సంబంధించినది కాదని, సీజ్ రిపోర్టులో ఎక్కడా కూడా టీటీడీకి సంబంధించిన తలనీలాలని లేదని ఆయన తెలిపారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. మిజోరాంలో 18,17,089 రూపాయల విలువ గల తలనీలాలు ప్రాసెసింగ్ చేసిన హెయిర్ కాదని ఆయన పేర్కొన్నారు. టీటీడీ తలనీలాలను తిరుపతికి తరలించి అధికారుల బృందంలో గోడౌన్కి తరలించి అక్కడ ప్రాసెసింగ్ చేస్తామని, సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉండి గ్రేడింగ్ చేసి యాక్షన్ చేస్తామని తెలిపారు. ఉద్యోగులపై కూడా తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం బాధాకరమని ఆయన వాపోయారు. తలనీలాల విక్రయంలో ఎటువంటి లోపాలు జరగలేదని, సీజ్ చేసిన తలనీలాలు టీటీడీకి సంబంధించినవి కాదన్నారు. 8వ తారీఖు సీజర్ అయినటువంటి తలనీలాల రిపోర్ట్ ఇది కస్టమ్స్
సీజర్ చేసి కస్టమ్స్ అస్సాం రైఫిల్స్ జాయింట్ ఆపరేషన్స్తో సీజర్ చేసి ఈ రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్ట్ సైన్ చేసి లోకల్ పోలీస్కు ఆ ట్రక్తో సహా తలనినాలు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. దీంట్లో ఉన్నటువంటి సారాంశం ఎక్కడ కూడా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిందని కానీ లేకపోతే సౌత్ ఇండియా నుంచి వచ్చిందని కానీ ఏ ఒక సెంటెన్స్ కానీ ఒక్క వర్డ్ కానీ ఈ సీజర్ రిపోర్ట్లో లేదు. మరి ఎందుకు మీడియా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ తలనినాలు వెళ్ళాయని తర్వాత దీన్ని ఇది ఇంటి దొంగల పని అని ఇలా అభాండాలు వేయటం తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫీసర్స్ పైన కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ పైన కానీ ఇటువంటి అభాండాలు వేయడం అనేది ఎంత శోచనీయమో మీరు ఒకసారి ఆలోచించండి. భక్తుల మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ తలనీలాల రిపోర్ట్ను మనం పరిశీలిస్తే క్లియర్గా కస్టమ్స్ ఒక గైడ్లైన్ ఎస్టిమేట్ చేశారు 18,17,089 18,17,089 అప్రాక్సిమేట్ విలువ గల అన్ప్రాసెస్డ్ హెయిర్ అంటే హెయిర్ను ప్రాసెస్ చేయలేదు అంటే యాజ్ ఈజ్ వేరీస్ బేసిస్ అనమాట. మనం తలనీలాలు తీసేస్తే అలాగే నీళ్లతో మనం ఎలా ఉంటుందో అలాంటి అన్ప్రాసెస్డ్ హెయిర్ను వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. మనకు తిరుమలలో అన్ప్రాసెస్డ్ హెయిర్ను మనం తిరుమలలో కలెక్ట్ చేసుకొని తిరుపతికి తరలించి అక్కడ మనం ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేసినటువంటి దాన్ని గ్రేడింగ్స్ చేసి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ 5 గ్రేడ్స్గా చేసి ఆ గ్రేడెడ్ దాన్ని మనం ఆక్షన్ చేస్తాం. మూటలను లోకల్గా జనరేట్ అయినటువంటి ఈ వెంట్రుకలను ఆ ట్రక్కులో పంపించింది. 15,000 ట్రక్కు డ్రైవర్తో మాట్లాడుకుంది ఈ ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తే నేను 15,000 ఇస్తాను ట్రాన్స్పోర్ట్ ఏం చేయమని చెప్పింది. తర్వాత ఈ హ్యూమన్ హెయిర్ తీసుకునేటువంటి అతను అంటే డెలివరీ ఎవరికైతే ఇవ్వాలనో అతను మ్యాన్మార్ నేషనల్ అంటే మన దేశం అతను కాదు వేరే దేశం అతను అతని ఫోన్ నంబర్ కూడా రాశారు. ఎవరైనా నిన్న మమ్మల్ని అక్యూజ్ చేశారు కదా ఇంటి దొంగల పని మేము సరిగా చేస్తలేమో అని చెప్పి ఎవరైతే మమ్మల్ని అక్యూజ్ చేశారో వాళ్ళను నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఇన్వెస్టిగేషన్ టీం మిజోరాంకి వెళ్ళి ఈ ట్రక్ ఎక్కడుందో ఆ ట్రక్ను విజిట్ చేసి అక్కడ మీరు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే టీటీడీలో దయచేసి మాకు ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం. మాకు సంబంధించి మేము తప్పు చేయలేదు మా వెంట్రుకలు కాదు మా తలనీల టీటీడీకి సంబంధించిన తలనీలాలు కాదు మాకే సంబంధం లేదు. ఒకవేళ ఎవరైతే ఇది టీటీడీకి లింక్ పెడుతున్నారో వాళ్ళను నేను ప్రార్థించేది ఏంటంటే వాళ్ళు ఈ రిపోర్ట్ తీసుకొని మిజోరాంకి వెళ్ళి ఆ మిజోరాంలో ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసుకొని మమ్మల్ని ఎవరైతే ఇంటి దొంగలని మీరు అంటున్నారో ఆ ఇంటి దొంగలను మాకు పట్టిస్తే మేము సదా మీకు కృతజ్ఞతను తెలియజే. 1,500 భక్తులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విశాఖ శారద ఉత్తరాది పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామీజీ. గిరిజనులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని విశాఖ శారదాపీఠం ఓ అద్భుతాన్ని ఆవిష్కరించిందని స్వాత్మానందేంద్ర స్వామీజీ అన్నారు. నదులు సముద్రంలో కలిసిన విధంగా సామాన్య భక్తులతో కలిసి ఈరోజు స్వామివారిని ఆయన దర్శించుకోవడం ఓ అద్భుతంగా వర్ణించవచ్చని తెలిపారు. 2019 ప్రారంభించిన హిందూ ధర్మ ప్రచార యాత్ర తెలుగు రాష్ట్రాల్లో 33,000 కిలోమీటర్లు సాగిందని నేటితో ఈ యాత్ర స్వామి దర్శనంతో ముగియనుందని ఆయన పేర్కొన్నారు. కరోనా నుండి ప్రజలు త్వరగా కోలుకోవాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇలాంటి హిందూ ధర్మ ప్రచార యాత్ర భవిష్యత్తులో దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ యాత్ర కొనసాగింది. ముగింపు అనేది భగవంతుని యొక్క సన్నిధిలో జరగాల్సిన సదుద్దేశంతో ఈ యాత్రని వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనంతో ఈరోజు ముగించాము. మేము ఒక్కరమే దర్శనం చేస్తే ఈ సమాజానికి భగవంతుని యొక్క దర్శనానికి నోచుకోలేనటువంటి ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారిని కూడా మేము మా వెంట తీసుకురావాల్సిన దళితుల్ని గిరిజల్ని ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనంతో వారితో పాటు మేము దర్శనం చేసుకున్నాం. ఈరోజు వారి అందరూ ఒక సాగరంలోకి నదులన్నీ ఏ రకంగా కలిసి వారు పుని ఒక సంగమంగా ఏర్పడతాయో ఈరోజు భక్త సంద్రం అంతా భగవంతుని యొక్క సన్నిధిలో చేరి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వీరంతా పొంది ఆ అనుభూతి అనేది వర్ణనాతీతము. ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్యాత్మికానికి కాదు
సామాజికపరమ ధార్మికపరమ చర్యలు కూడా ఎన్నో చేపట్టింది గిరిజన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు గాని వారికి మంచి నీటి సదుపాయం గాని ఇలాంటివి ఎన్నెన్నో వారికి సేవలు అందిస్తుంది అలాగే చలికాలంలో వస్తే వారికి సంబంధించిన దుప్పట్లు గాని ఇలాంటివి కూడా పోషక పదార్థాలు గర్భిణీ స్త్రీలకు అన్ని శారదాపీఠం సమకూరుస్తుంది దీనికి మేము ఎంతో సంతోషం చేస్తున్నాము భవిష్యత్తులో కూడా భారతదేశమంతా ఆసేతు హిమాచలం కూడా మేము పర్యటన చేయాలన్న సదుద్దేశంతో ముందుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేసి దానికి స్వస్తి పలికి మిగతా రాష్ట్రాల వైపు మా హిందూ ధర్మ ప్రచార యాత్ర కొనసాగుతుంది హిందూ దేవాలయాలు మఠాలు పీఠాలు స్వాములు ఒకరని కాదు తిరుమల క్షేత్రం వంటి వాటి మీద కూడా అసత్య ప్రచారాలు ఎక్కువ విస్తృతంగా జరుగుతున్నాయి తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు కోవిడ్ 19 రెండవ విడత వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా టీటీడీ అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని టీటీడీ మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ శ్రీవారి ఆలయం అన్నప్రసాద కేంద్రం కళ్యాణకట్టతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సర్వదర్శనం టోకెన్లను 22,000 నుంచి 15,000కు తగ్గించడం జరుగుతుందని తెలిపారు భక్తులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు అన్నప్రసాద కేంద్రం గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తిరుమలకు వచ్చే భక్తులు తమ వెంట తప్పనిసరిగా మాస్కులు శానిటైజర్లు తెచ్చుకోవాలని సూచించారు భక్తులు వెళ్ళిపోతే మంచిదని చెప్పేసి అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం ఈ విషయ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వాళ్ళు టైం స్లాట్ చేసుకునే వాళ్ళు ఓన్లీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆ స్లాట్ వస్తే మాత్రమే అలౌ చేస్తాం ఎక్కువ అడ్వాన్స్ సపోజ్ 2 గంటల టైం 2 PM కు దర్శన స్లాట్ ఉంటే 9 AM కు వస్తే లేకపోతే 10 AM కు వస్తే అలౌ చేయరు కాబట్టి ఓన్లీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మాత్రమే టైం స్లాట్కు ముందు రావాల్సి ఉంది వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఎంటర్ అయి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అదే ప్రస్తుతానికి బోర్డు నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 14 నుంచి ఉగాది పర్వదినాడు నుంచి ఆర్జ సేవలు స్టార్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కోవిడ్ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసి తర్వాత మళ్ళా దాన్ని ఒకవేళ కోవిడ్ సమస్య తీవ్రమైతే ఈవో గారు చైర్మన్ గారుతో మాట్లాడి మళ్ళా దాన్ని రివ్యూ చేసే అవకాశాలు ఉన్నాయి తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న వారిలో తానా ప్రెసిడెంట్ జయశేఖర్ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు ఉన్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.